అంతా అనుకున్నట్లే సినీ నటి కాంగ్రెస్ నేత విజయశాంతి భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఆమె ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆమె వెంట ఉన్నారు. రేపు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో విజయశాంతి భాజపా తీర్థం పుచ్చుకోనున్నారు. మరికొంతమంది ఇతర పార్టీల నాయకులు రేపు కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉంది. దేశంలో ఏ విధంగా మోడీ గారి నేతృత్వంలో ఒక శక్తివంతంగా భారతదేశ నిర్మాణం జరుగుతుందో దాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారి యొక్క రాక్షస అరాచకాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ చేపడుతున్న ఉద్యమాన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. కానీ దురదృష్టవశాత్తు కేసీఆర్ గారు ఉద్యమకారులను తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరైతే ఉద్యమించారో వాళ్ళందరినీ తెరమరు చేసి కేవలం ఆయన చరిత్ర, ఆయన కుటుంబ చరిత్ర మాత్రమే రాబోయే తరానికి అందించాల ఉద్దేశంతో నిజమైన ఉద్యమకారులందరూ తెరమరు చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీ మా సీనియర్ నాయకులు ప్లస్ హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారితో మాట్లాడిన తర్వాత ఈరోజు హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారిని కలవడం జరిగింది. రేపు 11 గంటలకు పార్టీ కార్యాలయంలో వారు సభ్యత్వం స్వీకరిస్తారు. రేపు ఎలా ప్రెస్ మీట్ ఉంటుంది కాబట్టి మొత్తం విషయాలన్నీ రేపు మాట్లాడుతుంది. నాకు నా పార్టీ కొత్త ఏం కాదు. నాకు ఫస్ట్ నా పొలిటికల్ కెరియర్ స్టార్ట్ అయింది బీజేపీ తోటి. సో ఏదైనా ఉంటే రేపు మార్నింగ్ మాట్లాడుతాను. థ్యాంక్ యూ, గుడ్ నైట్.